సాయన్న ఛానల్ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. బ్రిటిష్ వారు నాగవళి నదిపై రేగడి ఆమదలవలసి మండలం వద్ద ఓపెన్ హెడ్ ఛానల్ సాయన్న ఛానల్ ఏర్పాటు చేశారు. ఓపెన్ హెడ్ ఛానల్ ద్వారా 4 మండలాల్లో 11,600 ఎకరాలకు సాగు సదుపాయం కల్పించారు. సంవత్సరానికి 2 పంటలు పండేవి, కానీ సుమారు 30 ఏళ్లుగా కొరంబ వర్క్ చేయకపోవడంతో నదిలో వరదలు వచ్చిన సమయంలో కాలువ హెడ్ నందు ఇసుక మెటలు వేసి కాలువ మూసుకుపోవడంతో పాటు కాలువలో జంగల్ క్లియరెన్స్ చేయకపోవడంతో తుప్పలు డొంకలు కాలువ కప్పబడి నీటిని ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఆయకట్టుకు కావలసినంత నీరు ప్రవహించకపోవడం రైతులు ఆందోళన చేయడం వంటి అంశాలు ప్రతి సీజన్లో సర్వసాధారణమైపోయింది. సాగునీరుకై రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపరిస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడితి అప్పలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి నార జనార్దన్ రావు, రాజం నియోజకవర్గం సంఘం కార్యదర్శి రామ్నాయుడు, రైతుల ఏసర వీరయ్య, గంటడి సూర్యనారాయణ, బుడుమురు రాములు, సీతారాములు నాయుడు, రాములు, నారు పట్టాభి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇది బ్రిటిష్ నాటి నుంచి సాయంత్రం కాలువని పూర్వం రైతులే దీన్ని మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళు. అయితే కొన్నాళ్ళు గవర్నమెంట్ కూడా చేసేది, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆపేసింది. అయితే ఈ ఛానల్ ద్వారా అప్పుడు పూర్వం వర్షాలు ఎక్కువై వరద వల్ల నాగావళి నది పొంగితే ఈ కాలువ ద్వారా ఎక్కువ నీరు వచ్చేది. ఆ నీరు అనేది వేస్ట్గా, అంటే కాలువ గట్టులు కానీ ఎక్కడెక్కడ పోకుండా వేస్ట్ నీరు వేస్ట్గా పోవడానికి ఇది ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో ఇక్కడ నా పేరు పాలవల స్వామినాయుడు, రాజాం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిని. అయితే ఇది బ్రిటిష్ నాటి నుంచి సాయంత్రం కాలువని పూర్వం రైతులే దీన్ని మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళు. అయితే కొన్నాళ్ళు గవర్నమెంట్ కూడా చేసేది, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆపేసింది. అయితే ఈ ఛానల్ ద్వారా అప్పుడు పూర్వం వర్షాలు ఎక్కువై వరద వల్ల నాగావళి నది పొంగితే ఈ కాలువ ద్వారా ఎక్కువ నీరు వచ్చేది. ఆ నీరు అనేది వేస్ట్గా, అంటే కాలువ గట్టులు కానీ ఎక్కడెక్కడ పోకుండా వేస్ట్ నీరు వేస్ట్గా పోవడానికి ఇది ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో ఇక్కడ ఇక్కడ కొన్ని ఇప్పుడు ఏ విధంగా సట్టర్లు అయితే చాలా విధంగా పోతున్నవి. ఇప్పటికి ఇంచుమించు నాకు తెలిసిన కాంచి గవర్నమెంట్ ఏ విధంగా పీడబ్ల్యూడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పెద్దగా శ్రద్ధ చూపించలేదు. 30 ఏళ్ళుగా పంటలు పండడం లేదు, సాగునీరు కాలువకు అందడం లేదు. అందుకని చెప్పి మేము పాలక పక్షానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇరిగేషన్ శాఖ మీద దృష్టి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే 11,600 ఎకరాలు కూడా పూర్తిగా మరి ఎడారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, పంటలు పోతున్న పరిస్థితి ఉంది. అందుకని చెప్పి మేము ఈ 4 మండలాలకు సంబంధించిన రైతాంగంతో, ఆయకట్టు రైతులతో వేసవిలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చేస్తాం. కొరంబ వర్క్ ప్రతి సంవత్సరం కూడా సీజన్ ముందు చేయాలని చెప్పేసి సాగునీటికి కావాల్సిన వస్తువులని ఇరిగేషన్ శాఖ వారు ఈ తొక్కలు డొంకలు ఉంటే ఏం నీరు వెళ్తుంది, ఏ ఆయకట్టుకి నీరు వెళ్తుంది, కేవలం ఇంతటి సమయంలో విపరీతంగా వరదలు పారాలా. అటువంటిది ఈ తొప్పులు డొంకలు బడ్లు ఉండడం వల్ల కేవలం రేగడి మండలం వంటి పుర్లు గ్రామానికి కూడా నీరు వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు. అటువంటి ఇంకా మరి 3 మండలాలు పైకి వెళ్ళాల్సి ఉంది, ఏ విధంగా ఇస్తారు? అందుకని చెప్పి తక్షణమే ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తే 1,000 ఎకరాలకు శ్యామలం అవుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇరిగేషన్ శాఖ వారు ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని ఆధునీకరణ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘం తరఫున. చేతుల్లో నీరు రావడం లేదు, చెరువులు చేపలంతా సీ నీరు వస్తుంది పొలవకి, ఆ ఏట్లో నీరు బాయిలో రాలేదు. నీరేమో ఎర్రగా రావాలా నల్లగా వస్తుంది నీరు. ప్రభుత్వమే మాత్రము వీళ్ళకి పట్టింపు చేసుకోవడం లేదు. నీళ్ళేమో పొలవకి పని చేయలేదు, చేపల చెరువులు ఈ నీరు మురగ నీరు వస్తుంది పొలవకి, ఎర్ర నీరు రావడం లేదు. నదిలోనూ ఆ నీరు రావడం లేదు, చెరువులంతా నీరు వస్తుంది. అది ప్రభుత్వం చేయాలని మా కోరిక.